చేయడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా కూటమి హవ స్పష్టంగా కనపడుతోంది. 2019లో ఎట్లా అయితే వైసీపీ తన ఆధిపత్యాన్ని కనబరిచిందో, వైసీపీ హేమహేమిల్ లాంటి టీడీపీ అభ్యర్థుల్ని ఓటమి పాలు చేసిందో, సేమ్ సీన్ 2024లో మనకి కళ్ళకు కనపడుతూ ఉంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇటు కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కూటమి ఆధిపత్యమే మనకు కనపడుతూ ఉంది. ఏపీలో ఇక్కడ హేమహేమిల్ లాంటి మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఓటమి పాలైనటువంటి సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా 4.5 కోట్ల మంది ఆంధ్రులు మార్పు కోరుకున్నారా? ముఖ్యంగా మహిళా ఓటర్ల శాతం ఏదైతే ఉందో, వైసీపీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. వృద్ధులు కావచ్చు, అలాగే పెన్షనర్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళ ఓటింగ్ భారీ ఎత్తున జరిగింది కాబట్టి ఖచ్చితంగా గెలుపు తమ వైపే ఉంటుందని చెప్పడం జరిగింది. పిఠాపురం చూస్తున్నాం మనం బ్రేకింగు, 40,000 ఓట్ల మెజారిటీతో ముందుకెళ్తున్నారు.